తిరిగి వార్తలకు స్వాగతం. గుండూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలంలోని మోడల్ స్కూల్ జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ పంపిణీ ప్రిన్సిపాల్ వైసీపీ నాయకుల చేతుల మీదుగా పంపిణీ జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వచ్చి విద్యా కానుకను స్వీకరించారు. ఈ కిట్లో బుక్స్, యూనిఫారం, షూ, బెల్ట్, సాక్స్, ఇతర వస్తువులు పొందపరిచారు. ఈ కార్యక్రమంలో దాసు, మస్తాన్, గఫూర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘమైన పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో గోపాల్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క తల్లిదండ్రి ఒక బ్యానర్ పట్టుకొని ఆయన నడుస్తుంటే నిలబడి ఉన్నారు. ఏందమ్మా మీ బాధ అంటే, ఆ రోజు చెప్పారు ఫీజులు కట్టలేక మా యొక్క విద్యార్థి మా కొడుకు చనిపోయాడని చెప్పడం జరిగింది. అప్పుడే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి ఏ కష్టం లేకుండా చదువుకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అని ఆ రోజే నిర్ణయించుకొని చెప్పి ఉన్నాడు. ఆ రోజే మరి అమ్మ ఒడి అనే కార్యక్రమం ఆ రోజే అక్కడే చెప్పి ఉన్నాడు. ప్రతి ఒక్క విద్యార్థినికి 15,000 ఇస్తే కొంత వెలుసుబాటుగా ఉంటుంది. మరి అట్లానే కానీ మరి టై కానీ మరి సాక్స్ కానీ అన్నీ మరి మరి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేపట్టి ఉన్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే మేరుగా నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి తల్లిదండ్రులతో కలిసి విచ్చేసిన విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేరుగా నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అద్వానంగా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులు చదువుకోవడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను తీసుకొని రావడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. బంగారు పాట వేసుకున్న తల్లిదండ్రులకు తెలుస్తా ఉంది ఇది వరకు విద్య ఎంత ప్రయారిటీ ఉండేదో ఈ రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత విద్య కొరకు ఎలాంటి వినూత్నమైన చర్యలు చేపడతా ఉన్నారో అందరికీ నిశ్చితంగా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల యొక్క భవిష్యత్తు కోసం పేదల పిల్లల యొక్క స్థితిగతులను మెరుగుపరచాలన్న ఆలోచనతో అందరి యొక్క ఆలోచన కార్పొరేట్ విద్యలోకి వెళ్తూ ఈ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ లో ఉన్న స్కూల్స్ అన్ని మరి ప్రక్కకెళ్ళిపోతా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అని ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి గారు నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రతి స్కూల్ ని ఇది వరకటి కన్నా ఇప్పుడు ఆ స్కూల్స్ డెవలప్ చేయాలని ఫేజ్డ్ మేనర్ లో అంటే ముందు తరువాత అనే విధంగా ఈరోజు చాలా కార్యక్రమాలు చాలా స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు. కొన్ని లక్షలు వెచ్చించి ఈరోజు స్కూల్స్ బాగు చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలు ఉద్యాన వాణిజ్య పంటలపై రైతులకు ఒక వరం లాంటివని రాజ్యసభ సభ్యులు స్పైసెస్ పోర్ట్ చిల్లీస్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గుంటూరు మిర్చియార్డులో మిర్చి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసింహారావు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 2006లో స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను ఏ కేంద్రం ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుందన్నారు. స్పైసెస్ బోర్డు తరఫున కూడా నేను ఒక టాస్క్ ఫోర్స్కు చైర్మన్గా ఉన్నాను. ఈ మధ్యనే ఆ టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ యొక్క ప్రధాన ఉద్దేశం మిర్చి పంటకు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోవటం, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఏ రకంగా ఎక్స్పోర్ట్స్ని రంగంలో పెంచాలి, ఏ రకంగా రైతుకి లాభసాటిగా ఉండే చర్యలు తీసుకోవాలి అన్నది ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం. అన్నిటికీ ప్రధాన మూలం రైతు. రైతు లాభపడితేనే ఏ రంగం అయినా ఏ పంట అయినా భవిష్యత్తు దానికి ఉంటుంది. సో కాబట్టి ముందుగా అంతిమంగా దీని ఉద్దేశం ఏ రకంగా ఎగుమతులు పెంపొందించాలి అన్నది అయినప్పటికీ దానిలో రైతుకు లబ్ధి చెందేలా అందుకోసమే వ్యవసాయానికి సంబంధించిన 3 చట్టాలను చేసిందన్నారు. ఈ చట్టాలు రైతులకు ఆత్మబంధు వంటివన్నారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న అన్ని సమస్యలను ఇవి పరిష్కరిస్తాయని చెప్పారు. వ్యవసాయంలో సాంకేతిక నైపుణ్యం అందిపుచ్చుకోవడం, పంట నిల్వ, విలువ పెంపు, అమ్మకం వరకు అన్ని విధాల రైతులకు భద్రత లభిస్తుందన్నారు. ప్రధాని మోదీ గారి ప్రభుత్వం రైతు ఆదాయం రెట్టింపు చేయాలి అన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది, అనేక నిర్ణయాలు చేసింది.
మిర్చి పంట ఈ జిల్లాకు ప్రధానమైనటువంటి పంట. ఈ జిల్లా వ్యాపారానికి ఒక రకంగా వెన్నెముక లాంటిది. అలాగే టొబాకో వచ్చేసరికి పొగాకు వచ్చేసరికి ప్రకాశంలో చాలా ప్రధానమైనటువంటి పంట. సో కాబట్టి ఈ రెండు పంటల్ని ముఖ్యంగా మిర్చి రైతుల్ని పొగాకు రైతుల్ని ఒక దేశ స్థాయిలోనే గుర్తింపు పొందేలా ఈ రెండు జిల్లాల్లో మనం గనక అభివృద్ధి చేయగలిగితే మనకు కూడా కొంత సాధికారత ఉంటది. మన జీవితాన్ని కూడా మనం కూడా ఏదో సాధించాము చేయగలిగాము అన్నటువంటి ఒక తృప్తి కలుగుతుందన్న ఉద్దేశంతో ముందుగా మీ ముందు ఈ పథకాలు ప్రవేశపెడుతున్నాను, మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. టీడీపీ నేతలు పిచ్చి కుక్కలు కరిచినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని మోడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత ఎజెండా కోసం కలిశారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందనటువంటి ఆంధ్రప్రదేశ్గా మిగిలింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని కించిత్తు కూడా అభివృద్ధి చేయకపోగా సర్వనాశనం చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూశాం. 5 సంవత్సరాల పాలన అడవిని కాసిన వెన్నెలయింది. జగన్మోహన్ రెడ్డి గారు అది భుజస్కంధాల మీద పెట్టుకొని ఇవాళ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అనేటువంటి ఉద్దేశంతో ముందుకు కదులుతూ విభజన హామీలను నెరవేర్చడం కోసం కానివ్వండి, పోలవరం నిర్మాణం చకచకా చేయాలనే ఉద్దేశంతో కానివ్వండి, వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో కానివ్వండి పట్టుదలగా పనిచేస్తూ కేంద్రం రాష్ట్రంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకుంటూ అవసరమైతే కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సినటువంటి సహాయాన్ని తీసుకోవడం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని కలుస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 10 ఏళ్లు రాజధానిగా హైదరాబాద్ లో ఉన్న ఓటుకు నోటు కేసులో చంద్రబాబు భయపడి ఏపీకి పారిపోయారు. కేసుల గురించి సీఎం జగన్ భయపడరు, కేసులు మమ్మల్ని ఏమి చేయలేవు. ప్రధానమంత్రి గారిని లేదా కేంద్రంలో ఉన్న మంత్రుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కానివ్వండి లేదా అపోజిషన్ లీడర్ హోదాలో కానివ్వండి కలిసినప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు పిచ్చుకుక్క కలిసినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రిని కలిసినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి కలుస్తున్నప్పుడు ప్రధానమంత్రిని ఎందుకు కలిశారు? మీ సొంత ఏజెండా కోసం కలిశారు, ఏదేదో సొంత పనుల కోసం కలిశారు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఒక ప్రధానమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కలిశారనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అదేమంటే కేసుల కోసం కలిశారు, కేసులు మాఫీ కోసం కలిశారు, కేసులు త్వరితగతిన విచారణ జరుగుతుంటే భయపడి కలిశారు. ఇదే భజన 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాలు కాలేదనుకుంటా, కేసులు పెట్టిన దగ్గర నుంచి కేంద్రంలో ఎవరిని కలిసినా కేసుల కోసమే కలిశారు, కేసులు ఎత్తేసుకోవడం కలిశారు. ఏమండి ఆ మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. అయినా కేసులు 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 అని మరుగుతారు ఏంటండి, కేసులు మమ్మల్ని ఏం చేస్తాయని అడుగుతా ఉన్నా. సీఎం జగన్ పై ఉన్నవన్నీ కుట్రపూరితమైన కేసులే. ఈ విషయాన్ని ప్రజలు గమనించారు. 151 సీట్లతో సీఎం జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించారన్నారు. చీకట్లో చిదంబరాన్ని కలిసిన చరిత్ర చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబు లాంటి వాళ్ళమా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడు కాదు, అంతేకాదు నేరం చేయలేదు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మాకు మమ్మల్ని కేసులు ఏమి చేయలేము. కుట్ర ప్రవృతంగా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కలిసనే విషయం సర్వం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు పారిపోయిచ్చారు కేసులకు భయపడి. ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని ఉన్నటువంటి హైదరాబాదుని 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ దెబ్బకి కేసీఆర్ కేసు పెడతానంటే అర్ధరాత్రి మూటాముల్లి సర్దుకుని పారిపోయి వచ్చినటువంటి పిరికి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి పిరికితనం వల్లనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఆ రోజున.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ నేతలు పిచ్చి కుక్కలు కరిచినట్లు మాట్లాడుతున్నారన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని మోడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారని స్పష్టం చేసిన అంబటి రాంబాబు. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలు రైతులకు వరం లాంటివి. మిర్చి యార్డులో రైతులతో ముఖాముఖిలో తెలిపిన రాజ్యసభ సభ్యులు స్పైసెస్ బోర్డ్ చిల్లీస్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు. యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కౌన్సిలింగ్ ఇచ్చి యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా పనిచేస్తుందన్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.